చిన్న సన్నకారు రైతన్నలకు బడ్జెట్ సమావేశాల అనంతరం కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అయితే అందించింది. పిఎం కిసాన్ 13వ విడత విడుదల తేదీని అయితే ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం. 2023 పిఎం కిసాన్ పథకం ప్రకారం అర్హులైన రైతులకు ఒక్కొక్కరికి 2000 రూపాయలు రైతుల ఖాతాలో 3 వాయిదాల్లో 6000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయనుంది. అర్హులైన రైతులు పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా లేదా వారి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ద్వారా ఆర్థిక ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పిఎం కిసాన్కు సంబంధించి ఈ పథకం వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా అమలైతే చేయబడుతుంది. పిఎం కిసాన్ 13వ విడత ఈ ఫిబ్రవరి 2వ వారంలో మొదటిన చిన్న రైతులకైతే కేంద్ర ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది. ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకున్న రైతులు ఉంటారో వారికే ముందుగా ఈ పిఎం కిసాన్ 13వ విడత 2000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో అయితే జమ చేయబోతుంది. కొత్తగా పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారు ఈ నెల 10వ తేదీలోపు చేసుకున్నట్లయితే వారికి 12వ విడత 13వ విడత 2 కలిపి 4000 రూపాయలు పిఎం కిసాన్కు సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాలో క్రెడిట్ అవుతుందని అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన అప్డేట్ ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి.